guys, welcome to my YouTube channel. So, this is my first vlog. This vlog lo nenu meeku oka music store ni aithe chupiddamani anukuntunnanu. This music store peru Musee Musicals. Idi Hyderabad lo undi guys. So, ikkada firstly chusukunte two pianos aithe display lo pettaru manaki. So, okatemo upright piano. This is upright piano, guys. And inkote emo grand piano. So piano lo 88 keys untai, guys. And 3 pedals use chesi manam piano ni play chestam. So viti pakkane guitars unnai. So ikkada ee store ninda chaala guitars unnai, veetlane acoustic guitars ani kuda antaru. And pakkane acoustic guitars pakkane electronic guitars unnai. Ee store lo electronic guitars chaala baagunnai guys. And ee pakkane amplifiers kuda unnai. And now coming to keyboard section. So nen play chese instrument ide not piano guys, first lo chubichan kada adi kaadu. So daniki deeniki chaala difference undi. So piano anedi live instrument and keyboard anedi live instrument kaadu guys. So ikkada drum pad undi and ee drum pad pakkane oka midi keyboard undi guys. So midi keyboard is nothing but మనం కంపోజిషన్ కంపోజ్ చేయడానికి అండ్ బీజిఎమ్స్ చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్ అనే వాడే కీబోర్డ్ అన్నమాట. అండ్ పక్కనే బేసిక్ కీబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని పక్కన ఈడిఎం ఉంది గాయస్. ఈడిఎం అంటే ఎలక్ట్రానిక్ డ్రమ్ మిషన్. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే అకాస్టిక్ డ్రమ్ మిషన్ కూడా పక్కనే ఉంది. ఇక్కడ 2 ఈడిఎమ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఈ ఈడిఎం పక్కనే మరింబా ఉంది. పైన మరింబాస్ బోర్డులు ఉన్నాయి గైస్. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్లో ఏవో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మేబీ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అయి ఉంటాయి, నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ పక్కనే వయోలా అండ్ వయోలిన్ ఉన్నాయి. సో ఈ వయోలా అండ్ వయోలిన్ని ప్లే చేయడానికి వాడతామన్నమాట మనం దీన్ని. బౌ అంటారు దీన్ని. ఈ బౌ లేకపోతే ప్లే చేయలేము. బౌ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లే వయోలా అండ్ వయోలిన్. సో ఈ పక్కనే బోర్డులు మ్యూజిక్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి గైస్. యాక్చువల్లీ ట్రంపెట్ అండ్ బ్రాసెట్స్కి కావాల్సిన మ్యూజిక్ యాక్సెసరీస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ కీబోర్డ్ స్టాండ్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది గైస్ ఈ కీబోర్డ్ స్టాండ్. సో సాక్సోఫోన్కి కావాల్సిన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి ఈ పైన. సో ఈ పక్కనే రికార్డింగ్ మైక్స్ అండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లూట్స్ ఉన్నాయి గైస్. ఈ ఫ్లూట్స్ దే ఆర్ మేడప్ ఆఫ్ వెరీ గుడ్ వుడ్, చాలా బాగుంది ఈ ఫ్లూట్. ఓకే. అండ్ ఈ పక్కన డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి. సో ఈ డ్రమ్ స్టిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి గైస్. గ్రిప్ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్. ఓకే. సో
ఈ పియానో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే మీకు పియానో మెకానిజం అంతా అర్థమవుతుంది గైస్. కానీ ఈ పియానో బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 2 మెంబర్స్ కావాలి. సో పైకి వెళ్దాం. ఓ మై గాడ్, ఈ ఏరియా అంతా బ్లాక్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఇక్కడ లైట్ వేసి మీకు కింద నుంచే చూపిస్తాను గైస్. సో చూసుకుంటే ఇక్కడ వీణాస్ ఏవేవో ఉన్నాయి. టోటలీ ఈ మ్యూజిక్ స్టోర్ అయితే చాలా బాగుంది గైస్. సో ఈ మ్యూజిక్ స్టోర్లో మ్యూజిక్ కూడా నేర్పిస్తారు. వీళ్ళకి ఇన్స్టిట్యూట్ కూడా ఉంది గైస్, మీకు కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు వీళ్ళు. సో ఇన్స్టిట్యూట్ ఇదిగో ఇక్కడ ఉంది గైస్, మ్యూజీ మ్యూజికల్స్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్. సో నేను ఇప్పుడు ఈ పియానో అయితే ప్లే చేసి మీకు చూపిస్తాను గైస్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మేక్ ష్యూర్ యూ లైక్.